సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవీలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, మనకి ఏపీ ఐసెట్ 2021కి సంబంధించి సో సైట్ అయితే అప్డేట్ అయిందనమాట. టోటల్గా నేను మీకు ఈ వీడియోలో వచ్చేసేటప్పటికి ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలనేది అయితే కూడా క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంతే మన నెక్స్ట్ వీడియో వచ్చేసేటప్పటికి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరు మీ సొంతగా ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ చేసుకున్నట్టయితే మీకు మిస్టేక్స్ లేకుండా సో ఎక్కడ ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అంతా మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్ ఏం ఫిల్ చేయాలి సో దాని గురించి ఇంకా ఎవరైనా తెలుసుకోనట్టు ఉంటే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉండేది చెక్ చేసుకోండి. సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఫీ పేమెంట్ కనపడుతుంది కదా, సో ఫీ పేమెంట్ దాని మీద క్లిక్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి. నెక్స్ట్ మీ క్యాండిడేట్ నేమ్, టోటల్గా సో మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో సో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ మీద ఇచ్చుకోండి. రెగ్యులర్గా యూస్ చేసే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ రిలేటెడ్ మెసేజెస్ అయితే వస్తాయి. సో మీ ఇచ్చిన పైన అబోవ్ నెంబర్ మీద మీ ఫాదర్ దాని ఏదైతే లేదా మదర్ రిలేటివ్ ఏదైతే అది ఇచ్చేయండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి కూడా మీరు ఏదైతే రెగ్యులర్గా యూస్ చేస్తారో ఆ మెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే చేయండి. ఒకసారి డీటెయిల్స్ మనం రాంగ్ పెట్టినట్టయితే మళ్ళీ మిస్టేక్ చేసుకోవడానికి కరెక్షన్స్ ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఇవంతా కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తారా ఏదైతే అది ఇట్లా సెలెక్ట్ చేయగానే మనకి 650 రూపీస్ ఇట్లా అయితే పడుతుంది. సో అక్కడ ఇనిషియేట్ పేమెంట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు ఇనిషియేట్ పేమెంట్ మీకు క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసి సో మీరు మేక్ పేమెంట్ మీద కొట్టండి. సో ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే కూడా ఎంటర్ చేసేసిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సో మనకి ఇక్కడ చూడొచ్చు యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఒక పేమెంట్ ఐడి అయితే వస్తుంది. సో ఈ ఐడి ప్రతి ఒక్కళ్ళు ఒక బుక్లో అయితే రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఐడితో మనకి ఫ్యూచర్ అంటే మనకి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అండ్ ఫర్దర్గా మనకి ఈ ఐడితో చాలా అంటే చాలా యూజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇక్కడతో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో దాని తర్వాత వచ్చేసేటప్పటికి సో ఇప్పుడు మనం పే చేసిన ఏదైతే మనీ ఉంటుందో సో దాని స్టేటస్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు నో యువర్ పేమెంట్ స్టేటస్ అని మీకు స్టెప్ 2 కనపడుతుంది కదా, మీరు ఆ స్టెప్ 2 మీద క్లిక్ చేయండి. అక్కడ మళ్ళీ మీరు ఏదైతే ఇందాక ఇచ్చిన డిగ్రీ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి సో చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేశారనుకోండి. సో అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఒక నిమిషం, సో అక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో మీ రిఫరెన్స్ ఐడి సక్సెస్ అని. సో ఇక్కడతో మనం 2 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసామన్నమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అప్లికేషన్కి సంబంధించి అప్డేట్ అనమాట. అప్లికేషన్కి సంబంధించి ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలనేది సో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందర ఇందాక నేను చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం సో మనకి అప్లికేషన్లో ఫిల్ చేసే డీటెయిల్స్ ఏమేమి ఫిల్ చేస్తామనేది కూడా నేను అక్కడ చెప్పాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒక పెన్ పేపర్ మీద రాసి పెట్టుకోండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సో డైరెక్ట్గా ఆ పేపర్ చూసి మీరైతే టైప్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ వాళ్ళని కూడా ఎవరైతే ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళని కూడా తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని ఫ్రెండ్స్. ఐసెట్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.